నీట్ పై నిప్పులు చెరిగారు హీరో సూర్య. ఆ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విభిన్న భాషలు సంస్కృతులు ఉన్న దేశంలో ఒక కామన్ ఎంట్రెన్స్ ఎలా నిర్వహిస్తారని కేంద్రాన్ని నిలదీశారు. నీట్ తో తమిళనాడు పేద విద్యార్థులు నష్టపోతున్నారని గళం విప్పారు. ఇప్పుడు సూర్య వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ దేశంలో వైద్య విద్యా విభాగాల్లో ప్రవేశం కోసం రాసే ఎంట్రెన్స్ టెస్ట్. దీన్ని తీసుకొచ్చిన సమయంలో వ్యతిరేకత వచ్చింది. తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే ఇప్పుడు హీరో సూర్య మరోసారి నీట్ ఎగ్జామ్పై తన నిరసన గళాన్ని వినిపించారు. నీట్ నిర్వహించడం అంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇలాంటి నీట్ ఎగ్జామ్ను రద్దు చేయడమే ఉత్తమమని చెప్పాడు. వైద్య విద్యా ప్రవేశాల్లో నీట్ ఎగ్జామ్ ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందనే దానిపై తమిళనాడు ప్రభుత్వం ఓ అధ్యయనం నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సూర్య తన మద్దతును తెలియజేశారు. ఇలాంటి ఉమ్మడి పరీక్షా విధానం వల్ల సామాజిక న్యాయానికి విరుద్ధమని, స్టూడెంట్స్ను బలిపశువుల్ని చేయకండని కోరారు. ఉమ్మడి జాబితాలోని విద్యా వ్యవస్థ తీరుతెన్నులను రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేయడమే మంచిదని సూచించారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. నీట్ కారణంగా తమిళనాడులోని పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు సూర్య. జూన్ 23లోపు కమిటీకి అందరూ తమ అభిప్రాయాలు చెప్పాలని కోరారు. పేదలను చదివించేందుకు అగారాం ఫౌండేషన్ను నిర్వహిస్తున్నాడు సూర్య. ఈ ఫౌండేషన్ తరపున ప్రభుత్వానికి తన అభ్యంతరాలను అందించాడు. దేశంలో ధనవంతులకు పేద విద్యార్థులకు ఒకే రీతిలో విద్య అందడం లేదని, మరి అలాంటప్పుడు ఒకే పరీక్ష ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. పేద విద్యార్థులు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు, ధనవంతుల పిల్లలు కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్నారు. ఈ ఇద్దరూ ఒకే పరీక్ష రాయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సూర్య కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.